సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఈరోజు అర్యవేష భవన్లో అయ్యప్ప స్వామి పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములు దుబ్బాక పట్టణ ప్రధాన పురవీధుల గుండా భజనతో పాదయాత్ర నిర్వహించి శబరిమలకు మాల విరమణకు సుమారు 40 మంది స్వాములు దీక్ష విరమణకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శబరిమలకు ఈరోజు ఇరుగు కట్టు బయలుదేరుతున్నాం సార్. ఈ అయ్యప్ప స్వామి ఆలయాలంటే చాలా పుణ్యం తీసుకున్నారు. మరి ఒకరోజు మండలకల దీక్షలో మాకు చాలా కల్లుగా స్నానము భూతల సేన శీతల స్నానము ఇలా ఉత్సవం. ఈ మూడు నియమాలు కంపల్సరీ బ్రహ్మచర్యంగా ఉండాలి. అట్లా ఈ బాలల నియమాలు ఖర్చు నియమాలతోటి మేము మండలకాల వ్రతం నివర్తించి శివ శరవను బయలుదేరుతున్నాం. శివ శరవన శరవంలో జరుగుతున్న అరాచకాలను ఆపాలి, హిందుత్వంలో కాపాడాలి. ఈ హిందుత్వం మీద జరుగుతున్న ఈ ఘోరాలను ఆపి ఆ శరవను మనం కాపాడుతున్నాం. శివ శరవం స్వామి శరణమైన మాలలు మేము కార్తీక మాసంలో వేసుకొని 1 రోజు మండలకాలను ఇక్కడ పూర్తి చేసుకొని మా గురుస్వామి అద్దెమన్న గురుస్వామి 18వ సారి ఈసారి మాల వేసుకొని 18 పడిమెట్టు ఎక్కబోతున్నాడు. ఆయన ఆధ్వర్యంలో దుబ్బాక మండలంలో అనే అయ్యప్ప స్వాములంతా 41 కాలం మండలగా దీక్ష పూర్తి చేసుకొని మేము శబరిమల బయలుదేరినాము. అయ్యప్ప స్వామి దేవాదిదేవుడు కరుణామయుడు మా యొక్క దీక్షను పూర్తిగా నిర్విఘ్నంగా కొనసాగిస్తాడని కోరుకుంటూ ఇప్పుడు జరుగుతున్నటువంటి అయ్యప్ప స్వామి గుడి లోపలికి ఆడవాళ్ళు కావాలని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు తీసుకునిచ్చిందో ఆ తీర్పుడు వల్ల చాలామంది ప్రజలు భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. కనుక ఆ తీర్పును మళ్ళీ పునఃపరిశీలించి సుప్రీంకోర్టు హిందువులందరికీ మంచి తీర్పుని ఇస్తుందని న్యాయమూర్తి స్వామి హరిహర సుధన ఆనందగితమయ్యప్ప స్వామి స్వామి శరణం స్వామి శరణం.